ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల అంశం కాకరేపుతుంది. మరి కొన్ని గంటల్లోనే దీనికి ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. అయితే ఇదే టైంలో ఒక్కసారిగా భారతీయ జనతా పార్టీ ప్లేట్ ఫిరాయించిందా? ఎందుకంటే మొన్నటి వరకు కేంద్రంలో ఉన్న కొంతమంది కీలక నేతలు ఎవరైతే ఉన్నారో, అంటే ఒక వర్గం వ్యతిరేకిస్తూ వచ్చిన ఒక వర్గం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాన్ని కానీ, అలాగే ఏపీలో రాజధాని ఏర్పాటుకు సంబంధించి, మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి, అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలు కాబట్టి కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకునే వీలుండదు అనేది ఆ పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్ నేతల నుంచే వినిపించిన అంశం. అయితే ఇదే టైంలో తాజాగా ఒక ట్వీట్ ఇప్పుడు మళ్ళీ సంచలనం రేపుతుంది. అదే విజయ దియోధర చేసిన సునీల్ దియోధర చేసిన ట్వీట్ ఏదైతే ఉందో, ఆయన ట్వీట్ ఇప్పుడు కొత్తగా ఒక అనుమానాన్ని తెర మీద తీసుకొచ్చింది. భారతీయ జనతా పార్టీ సపోర్ట్ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు వైసీపీకి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆ ట్వీట్ ద్వారా అనేది తెలుస్తుంది. ఆయన ట్వీట్లో ప్రస్తావించిన అంశం ఏంటి అంటే, అమరావతి నుంచి రాజధానిని తరలించాలని ఏకపక్షంగా వ్యవహరిస్తున్న జగన్ ప్రభుత్వ విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తాము తీసుకునే మూర్ఖపు నిర్ణయాన్ని సమర్థించుకోలేక దానిపై కేంద్రంతో చర్చించామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అది అటు అబద్ధాలు ప్రచారంలో ఇద్దరు దొందు దొందే అని చెప్పి ఫైనల్గా ఆయన చంద్రబాబు నాయుడు గారిని, జగన్ గారిని ఇద్దరిని కూడా ఆయన విమర్శించడం జరిగింది. సునీల్ దియోధర, ఆయన ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్, రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకున్నప్పుడు ఆయనే కీలక నేతగా వ్యవహరించారు ఢిల్లీ నుంచి వచ్చి. సో ఇలాంటి టైంలో కేంద్రం నుంచి ఆయన ఏపీ ఇన్ఛార్జ్ కాబట్టి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వట్లేదు, భారతీయ జనతా పార్టీ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకంటే మండలిలో కూడా బీజేపీకి పట్టుంది కాబట్టి, ఒక రెండు స్థానాలు ఉన్నాయి కాబట్టి, 28 స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఉంటే 2 స్థానాలు భారతీయ జనతా పార్టీకి కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మండలిలో తీవ్ర వ్యతిరేకత అయితే ఎదురవుతుంది ఆ బిల్లు పాస్ అవ్వడానికి అనేది. అంటే మండలిలో ఆ తీర్మానం వీగిపోయే అవకాశం ఉంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, దానికి సంబంధించి ఫర్దర్గా ఎలా ముందుకు వెళ్ళాలనే ఆలోచనలో ఒక వ్యూహాత్మక ఎత్తుగడలో వైసీపీ సిద్ధంగానే ఉంది. ఆ విషయం పక్కన పెడితే, పూర్తిగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎందుకు యూటర్న్ తీసుకుంది, లేదంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి పొత్తు తర్వాత భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైసీపీకి కూడా వ్యతిరేకంగా వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే ఇప్పుడు తాజాగా ఈ ట్వీట్ చేశారా? ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు ఈ ట్వీట్ తెర మీదకి వచ్చింది? ఇప్పుడు ఎందుకు భారతీయ జనతా పార్టీ తన స్టాండ్ వెల్లడించింది అనే దాని మీద కూడా క్లారిటీ రావాలి. ఏదేమైనా ఈ మూడు రాజధానుల అంశానికి సంబంధించి సింగిల్గా నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పార్టీ సపోర్ట్ లేకపోతున్నా అభివృద్ధిని వికేంద్రీకరించి 13 జిల్లాలని అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ఆయన తీసుకున్న నిర్ణయం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.